రుచికరమైన మ్యాంగో రైస్ తయారు చేయటం ఎలా? మొదటగా 2 పచ్చి మామిడికాయలను తీసుకొని మంచిగా కడుక్కొని శుభ్రపరిచి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఇది 1 కేజీ రైస్కి సరిపడ పదార్థాలు. తర్వాత 3 టమోటాలను కూడా చక్కగా కడుక్కొని ఒక ప్లేట్లో అమర్చుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా చక్కగా కడుక్కోవాలి, తగినటువంటి ఆనియన్స్. అలాగే కొత్తిమీరను కూడా చక్కగా కడుక్కొని ఒక పాత్రలో పెట్టుకోవాలి. తగినటువంటి పచ్చిమిర్చి. ఇవి కావలసిన పదార్థాలు. తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, ఉద్దిబేడలు, శనగ విత్తనాలు ఇవన్నీ కలిపి ఒక కప్పులో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. స్టవ్ను వెలిగించి స్టవ్ పైన ఒక ముక్కటిని పెట్టి అందులో ఆయిల్ని వేసి ఆయిల్ బాగా మరిగాక అందులో ఇవన్నీ కావలసిన పదార్థాలు తరుక్కున్నవి. మరిగిన ఆయిల్లో కలిపి ఉంచుకున్న పోపులను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలను, పచ్చిమిరపకాయలను దోరగా వేయించేటప్పుడు అందులో పసుపు, తగినటువంటి ఉప్పును వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి టమోటాలు, కొత్తిమీరని వేసి టమోటాలు బాగా మెత్తగా అయ్యేలాగా బాగా కలిపి గ్రేవ్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత బాగా గ్రేవ్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని అందులోకి ఆల్రెడీ తయారు చేసుకున్న రైస్ని అందులో వేసుకొని దానిపైన తురుము పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పచ్చి మామిడి తురుము వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. రుచికరమైన మ్యాంగో రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి.